చూసారు కదా ఫ్రెండ్స్, ఇయే కరివేపాకు మొలకలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చూసారు కదా చాలా పచ్చగా ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది చూస్తుంటే. కానీ అప్పుడే వద్దులే ఫ్రెండ్స్, బాగోదు. కూరలు వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే మనీ ప్లాంట్. దీన్ని ఎందుకు వేసుకోమో తెలుసా, మా ఇంట్లో ఎక్కువ మనీ రావాలని. మనీ అంటే డబ్బులు కాదు ఫ్రెండ్స్, ఆకులు, మనీ ఆకులు. ఇది నేనైతే టేక్ అనుకుంటున్నాను, మరి నాకు కూడా తెలీదు, దానికి వచ్చేసింది. ఆకు మాత్రం చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్, పొడుకుంటే అసలు లాగం ఇంకో సంవత్సరం దాకా, అంత మెత్తగా ఉంది ఇది. చూసారు కదా ఇదేంటి, మందార మొక్క ఫ్రెండ్స్, మందార మొక్క. మొగ్గ ఇదిగోండి, ఇదే మొగ్గ, ఇది చాలా చిన్న మొగ్గ, ఇదే పువ్వు అయింది. దీంతో నూనె కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మందారం అనమాట, చాలా చిన్నగా ఉంటాయి మందార మొక్కలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పోస్తాయి పువ్వులు. ఇదిగోండి ఇదే మందారం. ఇదిగోండి, 100 వరహాలు అన్నారు కానీ ఇక్కడ 1 వరహమే పూసింది. అదిగోండి అక్కడ పూసింది. సరే కదా ఫ్రెండ్స్, ఇదే వామ్ మొక్క, ఇదే మల్లెపూ మొక్క. కొంచెం నెగ్లెక్ట్ చేసే దీన్ని, అందుకనే ఇలా అయిపోయింది. పర్లేదులే ఫ్రెండ్స్, మొలకలు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇది కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్, మొలకలు కొంచెం పచ్చగా ఉంది. ఇదే చిట్టి గులాబీ అంటారు, నేను పెట్టుకుందాం అంటే కుదరదు ఫ్రెండ్స్. చిట్టి ఎంత బాగుందో చూడండి, చిట్టిగా. చూసారు కదా ఫ్రెండ్స్, దీనివల్ల పెట్టలేకపోతున్నాను, అందుకనే ఇవి చాలా మొగ్గలు కాకుండా పువ్వులు ఉన్నాయి. చాలా ముళ్ళులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. పెట్టుకుందామని ఎంత ఆశ పెడితే అవ్వదు ఫ్రెండ్స్, పువ్వులు పెట్టుకోలేం. ఆగవు కూడా పెట్టుకున్నా. ఇదే ఫ్రెండ్స్ తులసి మొక్క, చూసారు కదా ఎక్కడ చూసినా ఇయ్యే ఉంటాయి మా ఇంట్లో. మందార మొక్కల కన్నా దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇయ్యే కొట్టేద్దాం అనుకుంటే కొట్టలేం ఫ్రెండ్స్ వీటిని, అందుకనే. ఇదే తెల్ల చామంతి మొక్క, ఎంత బుజ్జిగా చిట్టిగా ఉందో చూడండి. ఇది కూడా 100 రూపాయలు అంట, 200 అడిగితే ఇవ్వలేదు. అసలు దీన్ని చూస్తూ ఉంటే ముద్దు పెట్టుకోవాలని ఉంది, కానీ వద్దులేండి, పురుగు ఏమైనా ఉంటే కుట్టేస్తే మూతని. ఇదేంటి చూసారు కదా ఆ మొక్క, కానీ కొంచెం చెట్టు ఆరోగ్యం బాగాలేదు. చెట్టుది ఆరోగ్యం బాగున్నాక మళ్ళీ తీస్తాం వీడియో. ఇవన్నీ దీన్ని కూడా బాగాలేదు ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా అయిపోయినాయో పువ్వులు, అనారోగ్యంతో బాధపడుతున్నాయి. మా ఇంట్లో ఉండే స్ట్రీట్ డాగ్ చూసారు కదా ఎలా తినేస్తుందో మొక్కల్ని. నేను వీడియో తీస్తూ ఉంటే నన్ను చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. ఏ జిక్కి లేగు ఉంది ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి, ముందు ముందు చూపిస్తాం. తులసి మొక్కలు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఎర్ర చామంతి. ఇవి కూడా ఎంత బాగున్నాయో చూడండి, బాగుందో చూడండి. ఇన్ని చామంతి కలర్లు ఉన్నాయి, చామంతి పూలు ఇన్ని కలర్లు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు, చెప్తాము. ఇదే ఫ్రెండ్స్ రోజు, అబ్బా ముళ్ళిగుచ్చుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. కానీ ముళ్ళులు కూడా చాలా బాగా గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్, తెల్ల చామంతి. ఇది కూడా ఎంత గుత్తు గుత్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ పువ్వులు అయితే. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకో తులసి మొక్క, ఇందాక చెప్పా కదా ముందు ముందు ఉంటాయని తులసి మొక్కలు. ఫ్రెండ్స్ ఇదే చామంతి, కానీ దీనికి పువ్వులు లేవు. ఇది కొన్నది కాదు ఫ్రెండ్స్, దానికి అదే వచ్చింది, అందుకనే పువ్వులు లేవు ఇంకా. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో, వాసన బాగా వస్తుంది ఫ్రెండ్స్. పొద్దున్నే తేనె వేసుకొని తినండి తులసి మొక్కలు, ఆరోగ్యం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే వామ్, ఇందాక చెప్పా కదా కడుపు నొప్పి వచ్చినప్పుడు తింటే తగ్గిపోద్ది, ఎంత బాగుంది చూడండి మెత్తగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గులాబీ మొక్క, ముళ్ళులు గుచ్చుకుంటాయి చిన్నదైనా, అందుకనే చాలా జాగ్రత్తగా ముట్టుకున్నాను ఫ్రెండ్స్, పువ్వులు లేవు ఇంకా. ఇదిగోండి ఫ్రెండ్స్ మొగ్గ ఎంత బాగుందో, కానీ ఇది ఇంకా విరుచుకోదు ఫ్రెండ్స్, అయిపోయింది దీని సర్వీసు, కానీ బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే షో ప్లాంట్. ఇది మేము వేయలేదు కానీ దానికి అదే వచ్చేసింది. పర్లేదు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వాడుకుంటాం దీన్ని డెకరేషన్స్కి. ఇప్పుడైతే పువ్వులు ప్రస్తుతానికి లేవు, కానీ మొగ్గలు చాలా బాగా పూస్తాయి ఫ్రెండ్స్. పువ్వులు చూస్తే అసలు మామూలుగా ఉండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, కనకాంబరం ఆరెంజ్, చాలా కలర్స్ కనకాంబరాలు పువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో, అందుకనే మా పెద్దమ్మ ప్రతిరోజు పువ్వుగా పూస్తాయి, కొన్ని మంచిగా పువ్వట్లేదు అందుకని వద్దులేదు ఫ్రెండ్స్. రోజులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కనకాంబరం ఇది ఒక టైప్ ఆఫ్ కనకాంబరం ఫ్రెండ్స్. ఇవి గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ నాకైతే, అందుకని చాలా జాగ్రత్తగా ముట్టుకుంటున్నాను కనకాంబరం. ఫ్రెండ్స్ మందారం ఎంత బాగుందో, ఒక మందారం చాలా టైప్స్ ఆఫ్ మందారంలు ఉన్నాయి మా ఇంట్లో. ఇదిగోండి దీనికి చాలా మొగ్గలు ఉన్నాయి, పువ్వులు రేపటికి పూస్తాయి. ఇదిగోండి ఇది ఇంకో, ఇదిగోండి అదే కలబంద మొక్క. మీ ఇంట్లో ఎవరికైనా డాండ్రఫ్ ఉంటే దీన్ని వాడచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, డాండ్రఫే రాదు మళ్ళీ. ఇవ్వండి ఎక్కువ వేడేసుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం పెట్టుకోవాలి. కలబందాస్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి, ఇది ఇంటి గుమ్మంలో పెట్టుకోండి ఫ్రెండ్స్, పెట్టుకోవచ్చా కదా ఫ్రెండ్స్. మల్లె మొక్క ఇన్నాకటి అయితే కొంచెం బాగాలేదు, చూసారు కదా ఎంత బాగుందో, చాలా పొడుగ్గా ఉంది, చాలా బారుగా ఉంది.
పువ్వులు బాగా పూస్తాయి ఫ్రెండ్స్, కానీ టైం కాదు కదా, సీజన్ కాదు కదా, అందుకనే పూయట్లేదు. పూసినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాం ఫ్రెండ్స్. ఇవన్ ఫ్రెండ్స్ ఇదే అప్పుడప్పుడు డెకరేషన్లకి కట్ట కట్ చేసి మరీ పెడతారు కదా, షేపుల్లో ఒక రకమైన షేపుల్లో కట్ చేసి డెకరేషన్కి పెడతారు, కానీ గుచ్చుకుంటాయి ఫ్రెండ్స్, ఇవి మామూలుగా గుచ్చుకోవు. ఇదిగో ఫ్రెండ్స్ ఎంత పొడుగ్గా ఉందో చూడండి, బాగుంటాయి ఆకులు. మీకు ఎవరైనా కావాలనుకుంటే డెకరేషన్ చేసుకోవాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో, మేమైతే ఇవ్వం. ఇంకో మల్లె మొక్క ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో మొత్తం ఎన్ని మల్లె మొక్కలు ఉన్నాయి, ఎన్ని మందార మొక్కలు ఉన్నాయి, ఎన్ని కరివేపాకు మొక్కలు ఉన్నాయి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ మందారం, ఇంకో మందారం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ నాకు చూపించాం కదా అదే, కాబట్టి ఇది చాలా దారుణంగా గుచ్చుకుంటుంది, అందుకని ముట్టుకోవడానికి భయపడతారు మా ఇంటికి ఎవరిని వస్తే. చూడడానికి మాత్రం బాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే తెల్ల పువ్వులు అంటాను నేనైతే, మరి దాని పేరేంటో తెలీదు, పువ్వులు మాత్రం బాగా పూస్తాయి. పూజల్లో ఇడ్లీ కొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, చూసారు కదా ఆకులు ఎలా ఉన్నాయో, చాలా దళసరిగా ఉన్నాయి ఫ్రెండ్స్. పువ్వులు చూపిస్తాను రన్ ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇయ్యే పువ్వులు బాగున్నాయి కదా, చీమలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే పువ్వులు చెట్లు అన్నాక పురుగులు కామన్ అనుకోండి, ఎన్నో చెప్పాను కదా చెట్లు పువ్వులు కాయలు అన్నాక పురుగులు కామన్. ఇదిగోండి ఫ్రెండ్స్ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో చూడండి, వీటిని ఉంచితే ఇరిగిపోతాయి ఫ్రెండ్స్, మా పెద్దమ్మ తిట్టి దప్పున్నాను అందుకని ఉంచట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ పువ్వులు చూడండి ఒక్కొక్కటి కూడా, చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే పేపర్ పూల మొక్క చూడండి ఎంత బాగుంటుందో. ఇదైతే దీన్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని, ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఇదే యూజ్ చేస్తారు చాలా వరకు, బర్త్డేస్కి అన్నిటికి దీనే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, మేము కూడా దీనే యూజ్ చేస్తాము. ఎంత బాగుంటాయో ఇలా అంటే చిరిగిపోతాయి ఫ్రెండ్స్, చూసారు కదా. కలర్ మా దగ్గర అయితే పింక్ కలర్ ఉంది ఫ్రెండ్స్, ఆరెంజ్ వైట్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత అసలు పేపర్లోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇంకా చింపాలని లేదు అందుకని వద్దు. వీటి లోపల ఇంకా పువ్వులు పూస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి, ఇదైతే చిన్నగా బుద్ధిగా దీని మిగుతాం, చూసారు కదా ఎంత బాగుందో చూడండి. ఇలా పెట్టుంటే ఇంకా బాగుంది చూడండి, ఒకసారి బుక్లో దాచుకుంటే అదే బచ్చల కూర, చూసారు కదా ఫ్రెండ్స్. మేము ఏది కూడా బయట కొనుక్కోం ఫ్రెండ్స్, అన్నీ ఇంట్లో యూజ్ చేస్తాం, అందుకని ఇన్ని కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఇదిగో ఫ్రెండ్స్ ఈ కాయ చూసారా బచ్చల కాయ, దీన్ని చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడసారి ఎలా ఉందో, బీట్రూట్ కలర్లో ఎంత బాగుందో చూడండి, అసలు తాగేయాలనిపిస్తుంది కానీ వద్దులేండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ పారిజాత పుష్పం, ఇది పారిజాత చెట్టు, మాకైతే తెలుగులో పాఠం కూడా ఉంది పారిజాత ప్రసూనం అని, బాగుంటుంది. ఇంకా లెసన్ అవ్వలేదు కానీ నేను చదివాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఆకు గుచ్చుకుంటుంది కానీ ముట్టుకుంటున్నాను నేనైతే, పువ్వులు చాలా బాగుంటాయి ఫస్ట్ నుంచే. ఈ పువ్వులను అయితే మాల కింద కట్టి శివుడికి మాల కింద వేస్తారు ఫ్రెండ్స్, ఎక్కువగా ఈ శివుడి బొమ్మకి వేయడానికే యూజ్ చేస్తారు దీన్ని. ఎంత బాగుంటాయి పువ్వులు అయితే, ఇప్పుడు మొగ్గలే ఉన్నాయి పువ్వులు లేవు చూసారు కదా ఎంత పొడు.